ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా తుఫాను ప్రభావంతో భారీ వర్షాలు రాష్ట్రంలో పలు నగరాల్లో జలమయమైన ప్రధాన రహదారులు తీవ్ర రూపం దాల్చిన మిగ్జామ్ తుఫాన్ ఏపీలో దక్షిణ కోస్తా జిల్లాల్లో కుండపోత వర్షాలు తుఫాన్ ప్రభావంపై కలెక్టర్లతో సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్ ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని సూచన తిరుపతిలో గత 3 రోజులుగా భారీ వర్షాలు వరద నీటితో ఉధృతంగా ప్రవహిస్తున్న స్వర్ణముఖి నది తుఫాన్ ప్రభావంతో ఎగసి పడుతున్న సాగర అలలు ప్రజలెవరూ సముద్ర తీరానికి వెళ్ళొద్దని హెచ్చరిక మిగ్జామ్ తుఫాన్ పై ప్రజలను అప్రమత్తం చేసిన ఏపీ ప్రభుత్వం పలు ప్రాంతాల్లో ఎస్డిఆర్ఎఫ్ ఎన్డిఆర్ఎఫ్ బృందాల మోహరి మిగ్జామ్ తుఫాన్ ప్రభావంతో భారీగా రైళ్ల రద్దు 150కు పైగా రైళ్లను క్యాన్సిల్ చేసిన దక్షిణ మధ్య రైల్వే విశాఖలో తుఫాను కారణంగా 19 విమానాలు రద్దు రాకపోకలను నిలిపివేస్తున్నట్లుగా ప్రకటించిన ఇండిగో సంస్థ మిగ్జామ్ తుఫాన్ నేపథ్యంలో అప్రమత్తమైన ఏపీ అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా 308 పునరావాస కేంద్రాలు ఏర్పాటు ధాన్యాన్ని యుద్ధ ప్రాతిపదికన రైస్ మిల్లులకు తరలించారు రైతులకు మిల్లర్లకు ఏ విధమైన ఇబ్బంది లేకుండా చూస్తామన్న మంత్రి కారుమూరి జనవరి 1 నుంచి 2వ దశ జగనన్న ఆరోగ్య సురక్ష అందరికీ అవగాహన కల్పిస్తూ ఈ నెల 18 నుంచి ఆరోగ్య శ్రీ కార్డుల పంపిణీ ఏపీలో ప్రభంజనల వైఎస్ఆర్సీపీ సామాజిక సాధికార యాత్ర నేడు రాయదుర్గంలో బస్సు ర్యాలీ హైకోర్టు సమక్షంలో నేడు ఎస్ఐ అభ్యర్థుల ఎత్తు ఛాతీ కొలతలు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డుపై ఆరోపణల్లో కొనసాగనున్న విచారణ కసేపట్లో మల్లికార్జున ఖర్గేతో డికే శివకుమార్ థాక్రే భేటీ తెలంగాణ సీఎం అభ్యర్థిపై చర్చించనున్న ఏఐసీసీ పరిశీలకులు తెలంగాణ అసెంబ్లీని రద్దు చేస్తున్నట్లుగా రాజ్ భవన్ ప్రకటన 3వ శాసనసభను ఏర్పాటు చేస్తూ గెజెట్ విడుదల సింగరేణి ఎన్నికలకు మోగిన నగార ఈ నెల 27న ఎలక్షన్స్ నిర్వహించనున్నట్లుగా ప్రకటన పేదల ఆకలిని తీర్చడం కర్తవ్యంగా చిత్తూరులో జగనన్న క్యాంటీన్ వివక్ష లేకుండా ప్రభుత్వం లబ్ధి చేకూరుస్తుందన్న డిప్యూటీ సీఎం నారాయణ స్వామి రేపటి నుంచి 5 జిల్లాల్లో దుర్గమ్మ ప్రచార రథయాత్ర శోభకృత్నామ సంవత్సర భవానీ దీక్షలను పురస్కరించుకొని రూట్ మ్యాప్ కెన్యా అధ్యక్షుడికి రాష్ట్రపతి భవన్లో సాదర స్వాగతం ద్వైపాక్షిక చర్చల్లో భాగంగా భారత్కు వచ్చిన విలియం సయో రెండో రోజు కొనసాగనున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాలు పలు కీలక బిల్లులపై చర్చించే అవకాశం రేపు ఇండియా కూటమి భేటీ 2024 లోక్సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ తమిళనాడును ముంచెత్తిన భారీ వర్షాలు వరద పరిస్థితులపై సీఎం స్టాలిన్ సమీక్ష సహాయక చర్యలు ముమ్మరం చేయాలని ఆదేశారు జమ్మూ కాశ్మీర్లోని 7 ప్రాంతాల్లో ఎన్ఐఏ రైడ్స్ ఉగ్రవాదులకు ఆర్థిక సాయం కేసుల్లో విస్తృతంగా తనిఖీ రేపటి నుంచి ఆర్బీఐ ద్రవ్య పరపతి కమిటీ సమీక్ష సమావేశం ఈ నెల 8న పాలసీ వివరాలు వెల్లడించనున్న గవర్నర్ శక్తికాంత్ దాస్ దేశీయ స్టాక్ మార్కెట్లకు శుభారంభం 69,000 మార్క్ దాటిన సెన్సెక్స్ లాభాల్లో బ్యాంక్ షేర్ దేశవ్యాప్తంగా 24% పెరిగిన సైబర్ నేరాలు 40% పెరుగుదలతో మొదటి స్థానంలో తెలంగాణ గత ఆర్థిక సంవత్సరంలో 7.76 కోట్లకు పైగా ఐటీ రిటర్నులు దాఖలు 17 లక్షల కోట్లు ప్రత్యక్ష పన్నులు వసూలైనట్లుగా కేంద్రం వెల్లడి అంతర్జాతీయంగా ఆల్ టైమ్ గరిష్టానికి పసిడి ధర దేశ రాజధాని ఢిల్లీలో 64,300కు చేరిన బంగారం రేటు